నేషనల్ హైవే రహదారి నిర్మాణంలో జీవనాధారమైన విలువైన భూములను కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చడం కోసం రైతులకు నష్టం చేస్తున్నారని రైతులు వాపుతున్నారు. పాత అలైన్మెంట్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జాతీయ రహదారి 63లో విస్తీర్ణంలో భూములు కోల్పోతున్నటువంటి బాధితులు తమ డిమాండ్లను అధికారులు పరిష్కరించకుండా నోటీసులు అందజేయాలని నిరసిస్తూ కూడా మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా నోటీసులను దగ్ధం చేసి కూడా ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర భూములు కోల్పోతున్నటువంటి బాధితులు ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళు ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజలు చెప్పండి, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్న గత కొన్ని ఏళ్ల నుండి కూడా మీరు ఈ సమస్య మీద పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు, కానీ అధికారులు నోటీసులు అందజేయాలని ఎట్లా చూస్తారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అధికారులు ఏంటంటే ఆల్రెడీ మేము NH 63 రోడ్ అని ఇప్పుడు పెట్టారు. గతంలో మేము ఎల్లంపల్లి ప్రాజెక్టులో సర్వం కోల్పోయినాము. కోల్పోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ గ్రీన్ఫీల్డ్ రోడ్ అని తీసుకొచ్చారు. రోడ్ అని తీసుకొచ్చినాక ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు భద్రత ప్రకారం పోకుండా గ్రామ సభలు పెట్టకుండా ఎవరితో సంప్రదించకుండానే మాకు 3D ఇచ్చి నోటీసులు అని ఇచ్చారు. నోటీసులు ఇస్తే మేము నోటీసులకు నిరసన చేసినాము. మేము భూములు ఇవ్వదలుచుకోలేదు, అసలు మాకు రోడే అవసరం లేదు. గతంలో 2018లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, 2023లో రెండో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ రెండు నోటిఫికేషన్లు రద్దు చేసారు, రైతుల భూములకు వెళ్ళి మళ్ళీ పెట్టారు. వ్యాపారులకు లాభం జరగాలనే ఉద్దేశంతో, రైతులకు నష్టపెట్టాలనేది ఉద్దేశపూర్వకంగా మా పైన రోడ్ వేస్తున్నారు కాబట్టి మీ భూములు ఇవ్వదలుచుకోలేదు. అధికారులు కూడా వెనుకకు తీసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. 100% మీకు రైతులకు న్యాయం చేస్తా, మీ రోడ్డు కానీ అని చెప్తుండు, పాత రోడ్డు నేను చేసుకోపోవాలని అమ్మగలరు చెప్తారు. కానీ అధికారులు ఉత్సాహంగా మమ్మల్ని మభ్యపెట్టడానికి, మమ్మల్ని కించపరచడానికి మా భూముల మనసును పట్టనీయకుండా నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు వెనుక తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలని మేము ఈరోజు ఆర్డీ ఆఫీస్కు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, నిజంగా కూడా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు తెలుసుకుని చెప్పండి. ఏంది మీ ప్రధాన సమస్య? ఏంది అసలు ఏం అధికారులను ఏం కోరుకుంటున్నారు? మేము ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో కోల్పోయినాము. మళ్ళీ ఇప్పుడు మా భూముల నుంచే 2 ఎకరాలు తీసుకొని 4 ఎకరాల నుంచి మధ్యలో పోతే మేము ఎక్కడికి పోమంటారు? మా రైతులు రోడ్డు మీద ఇస్తారు, మీరు వచ్చి పాత రోడ్డునే తీసుకోండి. కొంచెం దయచేసి మా రైతుల బాధను అర్థం చేసుకొని ఈ రోడ్డును, ఈ భూమిని క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాం మేము. దయచేసి మేమైతే భూమిని ఇవ్వదలుచుకోలేదు. మా ప్రాణాలు తీసి మీరు తీసుకుంటే తీసుకోండి. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? NH 63 నేషనల్ హైవే అని తీసుకొచ్చారు. 2018 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు, 2023 క్యాన్సిల్ చేశారు. ఈరోజు 2024 కానీ మాకు ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్న భూమి మొత్తం కోల్పోయాము. మళ్ళీ ఎంతో కొంత కష్టపడి కొనుక్కొని ఈ జీవనాధారం మాకు ఆ భూమి సార్ మాకు ఉన్నది. ఆ జీవనాధారం కింద మేము బ్రతుకుతున్నాము. ఈరోజు వచ్చి గవర్నమెంట్కి లాక్కుంటుంది. మాకు గ్రామసభ ఏం పెట్టలేదు. వచ్చేసి డైరెక్ట్ వచ్చి నోటీసులు ఇస్తున్నారు. లక్షలకు లక్షలు లంచాలు తిని మీరు రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని ఆ రోడ్డు క్యాన్సిల్ చేశారు సార్. ఈరోజు రైతులు ఉన్నారు, రైతులు ఏం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఉందామంటే ఉన్న 2 ఎకరాల భూమి వచ్చిన పంటతోనే మా పిల్లలను చదివించుకుంటున్నాం సార్. ఈరోజు ఇప్పుడు ఉన్న భూమి గవర్నమెంట్ తీసుకుంటే మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? రోడ్ల మీద కూర్చొని అడుక్కోమంటారా సార్? ఆర్డీఓ ఆఫీస్ కాడికి వచ్చి మాకు వచ్చిన పేపర్లు మొత్తం నోటీసులు కాలబెట్టాం సార్. ఇంకోసారి ఇట్లా మాకు అలాంటి నోటీసులు వచ్చినా మా భూములలో అడుగు పెట్టినా కానీ మేము ఏం చేస్తామో మాకే తెలియదు సార్. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కలిసినామని చెప్తా ఉన్నారు, నిజంగా ఎటువంటి అస్యూరెన్స్ ఇచ్చారు? నిజంగా కూడా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? గ్రీన్ఫీల్డ్ హైవే NH 63 ఆర్మూర్ మంచిర్యాల వరకు NH 63 అనేది వీళ్ళు 2018 నోటిఫికేషన్ ఇచ్చినారు, కానీ దాన్ని దాచిపెట్టారు. ఎవరికి కోసం దాచిపెట్టారు? రాజకీయ నాయకులు కొంతమంది కలిసి మన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కొమ్ముగాయడాని కోసమే దీన్ని ఆపడం జరిగింది. మళ్ళీ అది ఆపుకున్నాక మళ్ళీ 2023 నోటిఫికేషన్ ఇచ్చారు. 2023లో సులభం అదే కొంతమంది దళారుల కోసమే పనిచేస్తాను రాజకీయ నాయకులు కానీ కొంతమంది పోయిన పాలకులు మొత్తం నష్టం చేసిండ్రు ప్రజలకు. ఒక్కదమ్ము NH 63 రోడ్డు సెంట్రల్ గవర్నమెంటు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిందో సెంట్రల్ గవర్నమెంటు యూటర్న్ తీసుకోవద్దనేది ప్రచారం ఉన్నది. అంటే ఇంత అవినీతి జరుగుతుంది అనేది మరి ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు మరి ఏం చేస్తున్నారో, వాళ్ళు దీనికి సంబంధించిన కేంద్ర మినిస్టర్ ఏం చేస్తుండో అర్థమైతే లేదు. ప్రజాభిప్రాయ సేకరణ మొత్తానికే జరగలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఇవన్నీ చేస్తున్నారు, చేయడానికి కరెక్ట్ కాదు. మొన్న పెట్టారు లక్షలపేటలో పర్యావరణం మీద ఎన్రాల్మెంట్, అది దాంట్లో మొత్తం ప్రజలందరూ వ్యతిరేకించడం, ప్రజలు మొత్తం మంది వ్యతిరేకించడానికి అసలు ఈ రోజు నోటీసులు ఎట్లా ఇస్తారు? అంటే ప్రజల అభిప్రాయము అవసరం లేదా? ఓట్ల వరకైనా ప్రజల అభిప్రాయం తర్వాత లేదా? దీన్ని ఖచ్చితంగా మా పిఏ సార్ గారు, ప్రేమ్ సార్ రావు గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే, మా రైతుల పక్షాన ఉన్నాడు, నేను ఉన్నా మీకు
మీ అండగా ఉన్నా అని చెప్పి మాకు ఆమెచ్చిండు. ఇక దీనికి సంబంధించి కూడా ఏదైతే బాధిత రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పటికీ అనేక సార్లు కూడా రోడ్డుకి అయితే రోడ్డు వైటింగ్కి సంబంధించినటువంటి అలైన్మెంట్స్ మార్చారని చెప్తున్నారు. ఢిల్లీలో కూడా ఉన్నత అధికారులతో పాటు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా కూడా ప్రజాప్రతినిధులను కలిసిన కూడా ఇక్కడ కొంతమంది అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపించి కూడా తమ సమస్యలను పరిష్కరించకుండానే నోటీసులు అందజేయడం బాధాకరం చెప్తాను. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా కూడా పత అలైన్మెంట్నే కొనసాగించాలి, లేదంటే కూడా భవిష్యత్తులో కూడా భూములు ఇవ్వడానికి ముందుకు రామంటూ కూడా వీళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.